హలో ఫ్రెండ్స్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా మనం టెన్సెస్ నేర్చుకుంటా ఉన్నాం టెన్సెస్లో ఇది మూడవ సిరీస్ దీంట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఉదాహరణ సైతంగా దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది దాని యూసేజ్ ఎట్లా ఉంటుంది ఉదాహరణలతోటి నేర్చుకుందాం మొట్టమొదట ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ చూద్దాం ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంట్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనం చూస్తున్న సమయంలో కానీ మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న పనులను తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు అంటే మనం మాట్లాడుతున్న సమయంలో జరిగే పనులు కంటిన్యూస్ అంటే అంతే కదా మనం ఏదైతే మాట్లాడుతుండగానే ప్రజెంట్గా జరుగుతున్నటువంటి పనులని చెప్పేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దీని యొక్క స్ట్రక్చర్ ఇంతకుముందు గతంలో కూడా చూసాం మళ్ళీ ఒకసారి చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ తెలుసు మనకు ఐ వి యూ దే హీ షీ ఇట్ ఆర్ ఏ నేమ్ ఓకే దానికి సబ్జెక్ట్ని అనుసరించి యామ్ రావాలా ఈజ్ రావాలా ఆర్ రావాలనేది ఉంటుంది తర్వాత దీంట్లో ఉండాల్సింది కంపల్సరీ వి వన్ అంటే బేస్ ఫామ్లో ఉన్నటువంటి దానికి ఇంగ్ చేరుతుంది తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి ఇది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఉందనుకోండి యామ్ వస్తుంది లేదు హీ షీ ఇట్ ఉందనుకోండి ఈజ్ వస్తుంది అట్లాగే యూ కానీ వి కానీ దేగాని వచ్చినప్పుడు ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది మిగతాదంతా సేమ్ ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ షీ అనేది సబ్జెక్ట్ షీ అనేటువంటిది థర్డ్ పర్సన్ కాబట్టి లేదా సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది తర్వాత సింగ్ అనేటువంటి బేస్ ఫామ్కి ఇంగ్ యాడ్ అవుతుంది సింగింగ్ అవుతుంది తర్వాత ఇది ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్ షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ ఆమె పాట పాడుతూ ఉన్నది అంటే ప్రజెంట్గా ఆమె మనం మాట్లాడుకునే సమయానికి లేదా ఆమె గురించి చెప్తున్నటువంటి సమయానికి ఆమె పాడుతూ ఉన్నది అని అర్థం నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండేటువంటి కీవర్డ్స్ ఏంటి దీంట్లో వాడేటువంటి సెంటెన్స్ వాడుతూ ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి పదాలు లేదా ఆ పదాలను బట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా గుర్తించవచ్చు నా ప్రజెంట్ ఎట్ ప్రజెంట్లీ లిజన్ లుక్ అనేటువంటివి కీవర్డ్స్గా మనం గుర్తించవచ్చు దీనిలో ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ చూడండి దీనిలో యామ్ ఆర్ అనే మూడు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి చూసాం కదా స్ట్రక్చర్లో అయ్యనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ను వి యూ దే అనేటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ను అలాగే హీ షీ ఇట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి ఇది కంపల్సరీ నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ పాజిటివ్లో ఎలా ఉంటుంది నెగిటివ్లో ఎలా ఉంటుందో చూద్దాం ఇంతకుముందు చూపించినట్టే పాజిటివ్ స్ట్రక్చర్ మొదట్లో చూపించినట్టే ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ దీనికి ఉదాహరణ ఒక ఉదాహరణ చూద్దాం యామ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అయ్యి వచ్చిన తర్వాత ఏం రావాలన్నా కదా వచ్చింది తర్వాత వన్ ప్రిపేర్ అనేటువంటి దానికి ఇంగ్ ఫామ్ యాడ్ ఐ ఐఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ మరొక ఉదాహరణ సెకండ్ ఎగ్జాంపుల్ దే ఆర్ టేకింగ్ లాంచ్ నావ్ దే అనేది ప్లూరల్ ప్లూరల్ తగినటువంటి హెల్పింగ్ వర్బ్ ఆర్ సో టేక్ ఇంగ్ టేకింగ్ ఇది ఎక్స్ట్రా వర్డ్ ఆబ్జెక్ట్ దే ఆర్ టేకింగ్ లాంచ్ నావ్ నెక్స్ట్ నెగిటివ్ నెగిటివ్ స్ట్రక్చర్లో నెగిటివ్ అంటే మనకు తెలుసు కదా హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ అనేది ఎక్స్ట్రా వచ్చి చేరుతున్నది చూడండి

వాళ్ళు లంచ్ ప్రస్తుతం లంచ్ చేయటం లేదు అని అర్థం సో ఇది దీస్ ఆర్ ద టూ మెయిన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ నెక్స్ట్ ద యూజెస్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దీని యొక్క ఉపయోగాలు లేదా ఏ సందర్భాల్లో వీటిని వాడతారు అన్నప్పుడు యూసేజ్ వన్ వి యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు డినోట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ప్రజెంట్ యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ నా ప్రజెంట్ కంటిన్యూస్లో అనేటువంటిది ఆన్ గోయింగ్ యాక్షన్స్ జరుగుతున్నటువంటి పనులు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు అని యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ నా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులని తెలిపేవి ఐఎమ్ రీడింగ్ ఇండియన్ హిస్టరీ ఐఎమ్ రీడింగ్ ఇండియన్ హిస్టరీ అంటే నేను ఇండియన్ హిస్టరీని ప్రస్తుతం చదువుతున్నాను అని అర్థం ఇట్ ఈజ్ రేనింగ్ అవుట్ నా బయట వర్షం కురుస్తూ ఉన్నది అంటే ఈ మాట్లాడే టైంకి ఆ పని జరుగుతుంది అని అర్థం నెక్స్ట్ యూసేజ్ టూ ఇదేంటి వీ యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు డినోట్ టెంపరీ హ్యాబిట్స్ యాక్షన్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బిగన్ అండ్ కంటిన్యూ అప్ టు ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టైంస్లో ఇవి టెంపరీ హ్యాబిట్స్ అయినటువంటి లేదా కొన్ని పనులు గతంలో మొదలయ్యి ఆల్రెడీ మొదలయ్యి ఫ్యూచర్లో కొంతకాలం వరకు జరుగుతూ ఉన్నటువంటి పనులను చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ టెన్స్ అంటాం అంటే గతంలో స్టార్ట్ అయింది ఫ్యూచర్లో ముగుస్తుంది అని అర్థం ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ ఐఎమ్ రీడింగ్ ఇండియన్ హిస్టరీ దిస్ వీక్ నేను ఈ వారంలో ఇండియన్ హిస్టరీ చదువుతున్నాను అంటే నిన్న మనలో స్టార్ట్ చేశాడు రేపో ఎల్లుండో లేదా ఈ వీక్ ఎండింగ్కో ఆ ఇండియన్ హిస్టరీ అయిపోతుంది అనమాట దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ దిస్ మంత్ ఈ వారంలో ఇంగ్లీష్ ఈ నెలలో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు అంటే ఇది కూడా అంతే గతంలో మొదలయ్యి మళ్ళీ ఒక వారం తర్వాతనో పది రోజుల తర్వాతనో ఎప్పుడో ఈ నెలలో ముగుస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవటము అనేది దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ దిస్ మంత్ ఓకే థర్డ్ యూసేజ్ చూద్దాం థర్డ్ యూసేజ్ వీ ఆల్సో యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టైంస్ టు డినోట్ ఫ్యూచర్ యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ప్రజెంట్ ప్లాన్ డెసిషన్ ఆర్ అరేంజ్మెంట్స్ అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పనులు భవిష్యత్తులో జరగబోయే పనులకి ఇప్పుడే మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా భవిష్యత్తులో జరగబోయే పనులని చెప్పటానికి కూడా దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంట ఉపయోగిస్తారు ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో అంటే రేపు జరిగేటువంటి పని ఇవాళ చెప్తున్నాను నేను రేపు పోతున్నా నేను ఢిల్లీ రేపు పోతున్నా అని చెప్తున్నాం అంటే డెషన్ ఇవాళ తీసుకున్నాం రేపు వర్క్ జరుగుతుంది అంటే ఫ్యూచర్ యాక్షన్స్ కూడా ఇందులో చెప్తారు ఈజ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అనేది ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాం ఆమె వచ్చే నెలలో వస్తున్నది అని అంటే ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతారు ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా ఈ కింద చెప్పినటువంటి పదాలు వాడకూడదు అడ్మైర్ అప్రిషియేట్ అండర్స్టాండ్ కేర్ ఫార్ లవ్ లైక్ డిస్లైక్ నో విష్ ఫియర్ మైండ్ రెస్పెక్ట్ వాంట్ డిజైర్ అండ్ వాల్యూ ఈ పదాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో లేదా అసలు కంటిన్యూస్ టెన్స్లోనే వాడకూడదు ఎగ్జాంపుల్ చూడండి ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ మీ ఇది రాంగ్ అతను నన్ను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఉద్దేశంలో ఇది వాడకూడదు ఇక్కడ చెప్పినటువంటి పదాలకు ఏవి ఇంగ్ ఫామ్ను తొలగించకూడదు అంటే కంటిన్యూస్ టెన్స్లో లైకింగ్ లవ్వింగ్ ఇట్లాంటివి వాడకూడదు వాంటింగ్ డిజైరింగ్ అని ఇక్కడ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో లేదా ఎనీ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ మీ అనేది రాంగ్ అయితే మరి రైట్ ఏంటి అసలు హీ డస్ నాట్ అండర్స్టాండ్ మీ అనేది రైట్ వర్డ్ ఇక్కడ ఉన్నటువంటి పదాలు మాత్రం సిమ్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు అని ఎప్పుడు కూడా వాడద్దు ఇక సమ్మోర్ ఎగ్జాంపుల్స్ వీటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి పాజిటివ్ సెంటెన్స్లు ఎలా ఉంటాయి నెగిటివ్ సెంటెన్స్లు ఎలా ఉంటాయో అన్ని సబ్జెక్టులకి యాడ్ చేసి చూద్దాం పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇక్కడ స్ట్రక్చర్ ఇంతకు ఇంతకుముందు చూసిందే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఆబ్జెక్ట్ నెగిటివ్ది కూడా తెలుసు కదా సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్ వి వన్ ప్లస్ ఇంగ్ ఆబ్జెక్ట్ ఐతోటి తోటి ఏం వస్తుంది ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ యాజ్ పర్ ద స్ట్రక్చర్ గివ్ ఎన్ స్ట్రక్చర్ నా ద నెగిటివ్ సెంటెన్స్ ఏముంటుంది ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ అంటే హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ వస్తుంది అంతేకాదు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ ఇక్కడ ఐఎమ్ నాట్ రావాలి ఇక్కడ మిస్ అయింది వి వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నా ఉంటే ఇక్కడే రాలే వి ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావు యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నావు యుర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నా దే దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నా దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావు హీ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ షీ షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ రవి రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ రవి ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావు ఇక్కడ వచ్చేటువంటి హెల్పింగ్ అన్నీ కూడా చూడండి ఇక్కడ ఉండేటువంటి ఇంతకుముందు చెప్పినట్టు మన రూల్ ప్రకారం ఉన్న ఐ వస్తే యామ్ వి వస్తే ఆర్ యు వస్తే ఆర్ దే వస్తే ఆర్ అట్లాగే హీషీ వీటికి సింగులర్ కనుక అయితే ఈజ్ ఇవి ప్రజెంట్ కంటిన్యూకి సంబంధించినటువంటి ఉదాహరణలు మిత్రులరా వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి పర్ఫెక్షన్ వస్తుంది అట్లాగే మాట్లాడటంలో కూడా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.